విశాఖపట్నం లో కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పాక్షిక లాక్డౌన్ ను అధికారులు పటిష్టంగా అమలు చేపడుతున్నారు. పట్టణ సీఐ దశరథ రామారావు ఆత్రలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత దుకాణాలు మూయించి వేశారు. వాహనదారులకు బయట తిరగవద్దని హెచ్చరించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ మధ్యాహ్నం 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని హెచ్చరించారు. గూడూరులోని కోర్ట్ సెంటర్ మరియు ఆర్టీసీ దగ్గర రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రజలను బయటికి రాకుండా నియంత్రించి కరోనా విస్తరించకుండా నియంత్రిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా అన్ని షాప్స్ అనగా ప్రజలకు అవసరమైన అన్ని కిరాణా షాపులు గాని కూరగాయల మార్కెట్ కూరగాయలు గాని అదే విధంగా ప్రజలకు అవసరమైన అన్ని రకాల షాపులు తెరుచుకొని ఉండవచ్చును. ఇత్తు కోవిడ్ ప్రోటోకాల్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల దాకా కూడా గూడూరు టౌన్ లో అన్ని షాప్స్ తెరిచి ఉంచబడ్డాయి. ఇప్పుడు కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ 12 గంటల తర్వాత నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 వరకు ఏ విధమైన షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండకూడదు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కరోనా వైరస్ ని స్ప్రెడ్ కాకుండా నియంత్రించడానికి అని ప్రజలు అర్థం చేసుకోవాలి. మేము ఆల్రెడీ నిన్న కూడా పేపర్ స్టేట్మెంట్ పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది, మా గూడూరు డిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది, టౌన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా నేను మీ యొక్క మీడియా ముఖంగా అందరికి కూడా తెలియజేశాము. ఎవరు కూడా 12 గంటల తర్వాత షాపులు తెరిచి ఉంచకూడదు, ఆ విధంగా గవర్నమెంట్ ఉత్తర్వులకు ఎవరు వైలేషన్ చేయకూడదని అందరికి కూడా ఇవ్వడం జరిగింది.